ఇనమున చూసిన అధ్యక్ష మరాయేంద్ర అన్న కూడా మాట్లాడండి బయట 24 గంటల కరెంట్ ఇస్తే నేను ముక్కు నలగరేస్తాను మాట్లాడండి మరాయేంద్ర అన్న ఇక్కడ ఉన్నప్పుడు మంచిగుండి రాయేంద్ర అన్న వేంగా కొద్దిగా అయిండు ఆడ ఓంగనే మొత్తం మనుషులు మారిపోతారు అధ్యక్ష అధ్యక్ష మొన్న మంచి సమానం అని చెప్పాడు మా మంత్రి వాళ్ళ అధ్యక్షుడు కరెంట్ వస్తలేదు అన్నాడు అధ్యక్ష మా మంత్రి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు మంచి సమాధానం చెప్పిండు కరెంట్ వస్తలేదు అంటున్నావు కదా ఎక్కడ పట్టుకుంటావో చెప్పు నువ్వు కరెంట్ తీగలు పట్టుకో బరాబర్ వెళ్ళిపోతుంది దేని దానికని చెప్పిండు అధ్యక్ష నేను ఆ మాట మిమ్మల్ని అంటలేను నేను అంటలేను పొరపాటున కూడా మీ ఇద్దరు బాగుండాలని కోరుకునేటోని మిగిలిందే ఇద్దరు మీరిద్దరు మంచిగా ఉండాలి బాగుండాలని కోరుకుంటా అధ్యక్ష నేను ఆ మాట మిమ్మల్ని అంటలేను నేను అంటలేను పొరపాటున కూడా మీ ఇద్దరు బాగుండాలని కోరుకునేటోని మిగిలిందే ఇద్దరు మీరిద్దరు మంచిగా ఉండాలి బాగుండాలని కోరుకుంటా అధ్యక్ష నేను ఆ మాట మిమ్మల్ని అంటలేను నేను అంటలేను పొరపాటున కూడా మీ ఇద్దరు బాగుండాలని కోరుకునేటోని మిగిలిందే ఇద్దరు మీరిద్దరు మంచిగా ఉండాలి బాగుండాలని కోరుకుంటా అధ్యక్ష నేను ఆ మాట మిమ్మల్ని అంటలేను నేను అంటలేను పొరపాటున కూడా మీ ఇద్దరు బాగుండాలని కోరుకునేటోని మిగిలిందే ఇద్దరు మీరిద్దరు మంచిగా ఉండాలి బాగుండాలని కోరుకుంటా అధ్యక్ష అధ్యక్ష ఒక రంగాన్ని ఒక విభాగాన్ని సమర్థవంతంగా దానికి న్యాయం చేయాలి అంటే నాయకుడు నటించొద్దు అధ్యక్ష లీనమై పనిచేయాలి జీవించాలని మా ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఆయన సమయము అవి చూడడు అధ్యక్ష మేము మా రాజేంద్ర గారు కూడా తెలుసు ఎవరికో కాదు ఈరోజు అక్కడ ఉండొచ్చు అన్న కూడా తెలుసు రాత్రి 2-3 దాకా ఐప్యాడ్లో ఆ డిస్కామ్ ఫెయిల్ కావద్దని 15 గ్రిడ్ సైకిల్స్ తిరగాలని లోడ్ షెడ్డింగ్ విషయం కానీ ఇంకోటి కానీ నిరంతరం పర్యవేక్షిస్తూ కరెంటును బాగు చేసింది కేసీఆర్ కాదా అధ్యక్ష ఇది ఎవరన్నా కాదంటారా కేసీఆర్ రాకముందు ఎట్లుండే కరెంటు వచ్చినాక ఎట్లుండే తెలియదు మీకు మీకు వాస్తవం కాదా చెప్పండి నేను కాదంటనా అరే ఇదివరకు ఎట్లుండే ఈరోజు ఎట్లున్నది 7778 మెగావాట్ల నుంచి 18,000 మెగావాట్లకు ఉత్పత్తిని పెంచితే అదేం కాదన్నట్టు దాన్ని గుర్తించనట్టు మొత్తం కష్టాలున్నాయి కరెంటు చీకట్లున్నాయని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష ఇంకా దారుణం ఏంటంటే అధ్యక్ష సరిగ్గా మీరు చేసింది చెప్పండి చాలా ఉంది కానీ అధ్యక్ష